Dang, dang, dang. పిల్లలు మనం ఇంతవరకు కూడికలు తీసివేతలు నేర్చుకున్నాం కదా ఈరోజు మనము గణితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన భావనను నేర్చుకుందాం అందరూ సిద్ధంగా ఉన్నారు కదా ఓకే గుడ్ అందరూ జాగ్రత్తగా ఈ చిత్రాన్ని గమనించండి మనకి ఇక్కడ ఈ చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి గుడ్ పాఠశాల కొన్ని వరుసలలో చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ కనిపిస్తున్న చెట్లను చూడండి ఎన్ని అడ్డు వరుసలలో ఉన్నాయి ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి ఒకటవ అడ్డు వరుస రెండవ అడ్డు వరుస వెరీ గుడ్ రెండు అడ్డు ఉన్నాయి మరి ఒకటో అడ్డు వరుసలో ఎన్ని చెట్లు ఉన్నాయి లెక్కిద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొదటి అడ్డు వరుసలో మనకు ఆరు చెట్లు ఉన్నాయి అదేవిధంగా మనకు రెండవ అడ్డు వరుసలో కూడా ఎన్ని చెట్లు ఉన్నాయో ఒకసారి లెక్కిద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కావున రెండవ అడ్డు వరుసలో కూడా మనకు ఆరు చెట్లు ఉన్నాయి కావున మొత్తం చెట్లు ఎన్ని ఒకటవ అడ్డు చెట్లు ఆరు రెండవ అడ్డు వరుసలో చెట్లు ఆరు కావున రెండు మార్లు ఆరు అనగా మొత్తం చెట్లు ఎన్ని పన్నెండు అదేవిధంగా పిల్లలు మళ్ళీ చిత్రాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి మనకు కనిపిస్తున్న చిత్రంలో నిలువరసలో ఎన్ని చెట్లు ఎన్ని నిలువరసలలో ఉన్నాయి లెక్కిద్దా ఎన్ని నిలువరసలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వెరీ గుడ్ ఆరు నిలువరసలు ఉన్నాయి మరి మొదటి నిలువరసలో ఎన్ని చెట్లు ఉన్నాయి లెక్కిద్ద ఒకటి రెండు మొదటి నిలువరుసలో రెండు చెట్లు ఉన్నాయి అదేవిధంగా రెండవ వరుస కూడా చూద్దాం ఒకటి రెండు రెండవ వరుసలు కూడా మనకు రెండు చెట్లు ఉన్నాయి మూడో వరుసలో నాలుగో వరుసలో ఐదు ఆరు వరుసల్లో ప్రతి వరుసలో కూడా రెండు చొప్పున చెట్లు ఉన్నాయి కావున మరి మనకు మొత్తం చెట్లు నిన్న చూద్దామా ఒకటో నిలువరసల చెట్లు రెండు రెండవ వరుసలో చెట్లు రెండు మూడవ నిలువరుసలో చెట్లు రెండు నాలుగవ నిలువరుసలో చెట్లు రెండు ఐదవ నిలువరుసలో చెట్లు రెండు ఆరవ వరుసలో చెట్లు రెండు కావున ఇప్పుడు మనకు ఆరు మార్లు రెండు అనగా మొత్తం చెట్లు ఎన్ని పన్నెండు చెట్లు వచ్చాయి మనము ఇప్పటివరకు లెక్కించిన చెట్లు రెండు అడ్డు వరుసల్లో ఆరు చొప్పున ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనము దాన్ని ఏ విధంగా రాస్తాము ఆరు ప్లస్ ఆరు ఈజ్ టు పన్నెండు ఇక్కడ ఆరు ప్లస్ ఆరు మళ్ళీ మళ్ళీ కూడడాన్ని ఆవర్తన సంకలం అని అంటారు దీన్నే మనము వేరే విధంగా కూడా రాయవచ్చు రెండు ఇంటూ ఆరు ఈజ్ ఈక్వల్ టు పన్నెండు అదేవిధంగా మనం నిలువరసలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా పిల్లలు ఎన్ని నిలువరసలు ఉన్నాయి గుడ్ ఆరు నిలువరసలు ఉన్నాయి వరుసకి ఎన్ని చెట్లు ఉన్నాయి రెండు చెట్లు ఉన్నాయి వెరీ గుడ్ ఇప్పుడు చెట్ల చొప్పున రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు ఈజ్ ఈక్వల్ టు పన్నెండు అని రాసాం అంటే ఒకే సంఖ్యను మళ్ళీ 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 కూడా ఈ ఒకే సంఖ్యను మళ్ళీ మళ్ళీ కూడడాన్ని ఆ వర్తన సంకలం అని అంటారు దీనినే మరొక విధంగా రాయవచ్చు ఆరు ఇంటూ రెండు ఈజ్ ఈక్వల్ టు పన్నెండు అంటే ఆరు వరుసలు వరుసకు రెండు అంటే మొత్తం పన్నెండు చెట్లు ఇలా ఒకే సంఖ్యను మళ్ళీ మళ్ళీ కూడడాన్నే ఆ వర్తన సంకలం అని అంటారు ఈ ఆవర్తన సంకలనాన్ని గుణకారమని అంటారు ఇలా మనం ఒకే సంఖ్యను మళ్ళీ మళ్ళీ కూడకుండా గుణకార రూపంలో ఈ విధంగా రెండు ఇంటు ఆరు ఇసుకోళ్ళు పన్నెండు లేదా ఆరు ఇంటూ రెండు ఇసుక పన్నెండు అని రాయవచ్చు ఇక్కడ ఈ గుర్తును గుణకార గుర్తు అని అంటాము దీనిని ఇంటూ అని చదువు ఇప్పుడు మన చేతివేళను లెక్కిద్దాం అందరూ మీ కుడి చేతి వేళను లెక్కించండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎన్ని ఉన్నాయి వేలు ఐదు వెరీ గుడ్ ఒక చేతికి ఉన్న వేల సంఖ్య ఎన్ని ఐదు దాన్నే మనము ఈ విధంగా రాస్తాం ఒకటి ఇంటూ ఐదు ఇజ్క్వల్ టు ఐదు అదేవిధంగా ఇప్పుడు మీరు రెండు చేతుల్లో ఉన్న వేళను లెక్కించండి ఒకటవ చేతికి ఐదు వేలు అదేవిధంగా రెండవ చేతికి కూడా ఐదు వేలు అంటే రెండు చేతులకు వేళ్ళు రెండు ఇంటూ ఐదు ఇజికల్ టు పది అదేవిధంగా మూడవ చే మూడు చేతులకు లెక్కించండి పిల్లలు వెరీ గుడ్ పదిహేను ఎట్లా ఒకటవ చేతికి ఐదు రెండవ చేతికి ఐదు అంటే ఒకటి ఇంటూ ఐదు ఇసుకోల్టు ఐదు రెండు ఇంటూ ఐదు ఇసుకోల్టు పది అదేవిధంగా మూడు ఇంటూ ఐదు ఇసుకోల్ వెరీ గుడ్ పదిహేను ఇప్పుడు నాలుగు చేతుల వేళకు లెక్కించండి గుడ్ నాలుగు ఇంటూ ఐదు ఇరవై అదేవిధంగా ఐదు చేతుల వేళ్ళకు లెక్కించండి వెరీ గుడ్ ఐదు ఇంటు ఐదు ఇసుకల్టు ఇరవై ఐదు ఇక్కడ మనము ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదులను లబ్ధాలు అని అంటారు వీటిని ఇంగ్లీష్లో ప్రోడక్ట్స్ అని కూడా అంటారు ఒకటి ఇంటి ఇజకల్ట్ ఐదు రెండు ఇంటూ ఐదు ఇజుకల్టు పది మూడు ఇంటూ ఐదు ఇజుకల్ పదిహేను నాలుగు ఇంటూ ఐదు ఈసుకొల్టు ఇరవై ఐదు ఇంటూ ఐదు ఇజికల్ట్ ఇరవై ఐదు వీటిని గుణకార రూపం అని అంటారు పిల్లలు ఇప్పుడు ఇచ్చిన ఆవర్తన రూపంలో ఉన్న వాటిని గుణకార రూపంలో ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం ఉదాహరణకి ఒకటవది రెండు ప్లస్ రెండు ప్లస్ రెండు దీనిని గుణకార రూపంలో రాయాలి మనము ఎన్ని మార్లు రాసుకున్నాము ఒకటో మారు రెండవ మారు మూడో మారు అంటే మూడు సార్లు రెండు దీన్ని ఏ విధంగా రాస్తాము గుణకార రూపంలో మూడు ఇంటూ రెండు ఇజ్క్వల్ టు ఆరు అదేవిధంగా రెండవ ఉదాహరణ చూడండి నాలుగు ప్లస్ నాలుగు ప్లస్ నాలుగు ప్లస్ నాలుగు ప్లస్ నాలుగు ఎన్ని మార్లు ఉంది ఐదు మార్లు ఉంది వెరీ గుడ్ ఐదు మార్లు ఏముంది నాలుగు కావున ఐదు ఇంటూ నాలుగు ఈజ్ ఇరవై అని రాస్తాం పిల్లలు ఇచ్చిన గుణకార రూపాలను ఆవర్తన సంకలన రూపంలో ఏ విధంగా రాయాలో చూస్తాం ఒకటవది రెండు ఇంటూ నాలుగు అంటే రెండు మార్లు నాలుగు దీన్ని ఆవర్తన సంకలన రూపంలో రాస్తాం రెండు మార్లు నాలుగు అనగా ఒకటో మారు నాలుగు ప్లస్ రెండవ మార్లు నాలుగు అంటే నాలుగు ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ ఎనిమిది రెండవ ఉదాహరణ చూడండి ఆరు ఇంటూ ఐదు అంటే ఆరు మార్లు ఐదు అనగా ఒకటో మారు ఐదు ప్లస్ రెండో మారు ఐదు ప్లస్ మూడో మారు ఐదు ప్లస్ నాలుగో మారు ఐదు ప్లస్ ఐదో మారు ఐదు ప్లస్ ఆరోమారు ఐదు ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఐదు ప్లస్ ఐదు ఈజ్ కల్డ్ ముప్పై దీన్ని ఆవర్తన సంకల్ రూపంలో రాయడం పిల్లలు చివరిగా ఒక ఆట ఆడుకుంది దానికి కావలసిన వస్తువులు రెండు పాచికలు వీటిని డైస్ అని అంటారు అదేవిధంగా ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు రాసి ఉన్నటువంటి ఒక అట్ట ముక్క ముందుగా మొదటి విద్యార్థిని రెండు పాచికలను ఒకేసారి వేయమని చెప్పాలి ఇప్పుడు మొదటి పాచక పైన ఎంత వచ్చింది రెండు రెండవ పాచిక పైన ఎంత వచ్చింది గుడ్ నాలుగు వచ్చింది ఇప్పుడు ఈ రెండు నాలుగు లబ్ధం ఎంత గుడ్ ఎనిమిది ఈ ఎనిమిదిని అట్టముక్క పైన గుర్తిస్తాం ఇప్పుడు రెండవ విద్యార్థిని ఒకేసారి రెండు పాచికలు వేయమని చెప్పాలి మొదటి డైస్ పైన ఎంత వచ్చింది మూడు రెండవ డైస్ పైన ఎంత వచ్చింది గుడ్ నాలుగు వచ్చింది ఇప్పుడు మూడు నాలుగు లబ్ధం ఎంత వెరీ గుడ్ పన్నెండు ఈ పన్నెండు అనే లబ్ధాన్ని ఆట మొక్క పైన గుర్తించాలి ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు ఈ ఆటను కొనసాగిస్తూ ఉండాలి ఇక్కడ ఒకసారి వచ్చినటువంటి లబ్ధాన్ని మళ్ళీ ఫలితం వచ్చినప్పుడు మనం రెండవసారి దాన్ని గుర్తించకూడదు ఈ విధంగా ఆటను పదిసార్లు ఆడిన తర్వాత ఎవరికైతే ఎక్కువ లబ్ధాలను గుర్తిస్తారో వాళ్ళే ఈ ఆటలో గెలిచినట్లుగా లెక్క ఈ విధంగా మీరు ఇంటి వద్ద మీ స్నేహితులతో ఆటను ఆడండి ఆటలలో విజేతలుగా నిలవండి థ్యాంక్ యూ